హాయ్ 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 హలో హాయ్ ఓ థాంక్యూ సో మచ్ రియల్లీ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ మంచి సక్సెస్ అందుకుంది యా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మాటలు రావట్లేదు అంతే నాకు ఆనందం వస్తుంది అది మాటలు రావట్లేదు అంతే ఫేస్ లో తెలుస్తుంది ఆనందం निद्र కూడా పట్టలేదు నైట్ నాకు అంటే ఈ రోజు నేను చూసుకొని థాంక్యూ సీనియర్ యాక్టర్ సునీల్ గారితో ఎలా ఉందండి సునీల్ గారితో ఎక్స్‌పీరియన్స్ ఆల్్రెడీ చాలా ఇంటర్వ్యూలతో షేర్ చేశాను స్క్రీన్ మీద చూసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది సర్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం రియల్లీ ఐ యామ్ వెరీ లక్కీ దీనికి నేను మా డైరెక్టర్ గారికి ఇంకా సాగర్ గారికి థాంక్ఫుల్ ఎప్పటికీ ఇది ఇలా జరిగిందంటే వాళ్ళిద్దరే కారణం థాంక్యూ సో మచ్ आनंद बाष्पाल अंत इंका फस्ट मूवी इंका अंदर कोई डयलाग्स की विजल्स कोई डयलाग्स की नवस्टोरी अच्छे विंटना वेटिंग फॉर बेस्ट స్టోరీ అంటే ఫస్ట్ నా క్యారెక్టర్ చూసుకుంటాను క్యారెక్టర్ స్టోరీ అన్ని మిక్స్ అయ్యి ఉండాలి యాజ్ యూజువల్ నా ఆన్సర్ ఎప్పటికీ ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు ఇందులో కూడా మెయిన్ నచ్చింది ఈ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి అనేది అదే మెయిన్ అందులోనూ నా సొంత ఇండివిజువల్ క్యారెక్టర్ కూడా బయట కూడా నేను అలానే ఉంటాను కోపం వస్తుంది ఏడిపిస్తాను ఏడుస్తాను అన్ని ఎమోషనల్గా ఉంటాను దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను చాలా డైలాగ్స్ కూడా రియల్ లైఫ్లో నాకు జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అందుకోసమే నాకు ఈ స్టోరీ అంటే చాలా ఎప్పటికీ స్పెషల్ ఎన్ని సినిమాలు ఫ్యూచర్ లో చేసినా ఇది ఎప్పటికీ నాకు స్పెషల్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ కెరీర్ థాంక్యూ సో మచ్ యా థాంక్యూ సో మచ్ మీ అందరూ కూడా తప్పకుండా థియేటర్ కి వెళ్లి చూడండి వి ఆల్ విల్ సేవ్ సినిమా ఇలాగే ఇంకా ఎన్నో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంటే మేము ఇంకా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ముందుకు వస్తాం సో అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి థాంక్యూ సో మచ్ లవ్ యు అసలు సినిమా అయితే అద్దరు కొట్టారు భయ అసలు ఆసమ్ సినిమా అసలు ఎలా అంటే లాస్ట్ కనబడలే సినిమా అయితే లాస్ట్ క్లైమాక్స్ లేడీ విలన్ అంటే అబ్బా అసలు నమ్మలేపోయాం అసలు క్రేజీ అసలు ఐ లైక్ ఇట్ సినిమా భయ సూపర్ ఉంది అంటే వెరైటీ ఏమనిపించింది సినిమాలో అదే ఆ సునీల్ గారి ఎంట్రీ బాగుంది హీరోయిన్ బాగుందని నేను ఇలా చెప్పగలను అంటే అందరు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు చాలా ఎంజాయ్ చేశాను అంటే చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ సీన్ బాగుంది మళ్ళీ సునీల్ గారి ఎంట్రీ బాగుంది మళ్ళీ ఆ సిచ్యువేషన్ కూడా బాగా ఏడిపోచేసింది అన్నమాట ఐ లైక్ ఇట్ సినిమా అన్న కనబడుట మూవీ అన్న కనబడుట మూవీ ముందల ఏ మూవీ కనబడదు అన్న కిర్రాక్ ఉంది సెకండ్ హాఫ్ లో అయితే సస్పెన్స్ అన్న సస్పెన్స్ లో ఒక రేంజ్ లో అన్న అసలు కూర్చోలేము అన్న సీట్ల మీద అట్లా ఒకరు అనుకున్నాం ఒకరు అసలు విలన్స్ లాస్ట్ వరకు అయితే లేడీ విలన్ ఉంటుంది అన్న ఇమజ చేసింది కిర్రాక్ అన్న వేరే లెవెల్ చేసింది ఇమజ యాక్టింగ్ అయితే ఇక సునీల్ అన్న యాక్టింగ్ చెప్పొద్దు సినిమా మొత్తంలో ఏడన్న అవ్వడన్న మొత్తంలో అసలు సీరియస్ ఉంటాడు ఆ సీరియస్నెస్ లోనే కామెడీ ఇరగా తీసేసింది అన్న సునీల్ అన్న సస్పెన్స్ లో అయితే సస్పెన్స్ ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరైతే మూవీస్ కోరుకుంటారో కనబడుట లేదో అయితే మూవీ 100% సూట్ అవుతుంది అన్న ఈ మూవీకి వచ్చి చూడండి కిర్రాక్ ఉంది ఇక హీరోని గురించి చెప్తే హీరోని అయితే 5 రేంజ్ లో చేసింది సూపర్ చేసింది టోటల్ గా మూవీ అయితే కనబడుట లేదు ఇరగా తీసింది అన్న సూపర్ ఉంది అన్న మూవీ మొత్తానికి డైలాగ్స్ బాగున్నాయి హానెస్ట్లీ డైలాగ్స్ బాగున్నాయి అండ్ దిస్ వన్ సునీల్ గారి ప్రెజెన్స్ హిమజ ప్రెజెన్స్ కొత్త యాక్టర్స్ అనే చాలా బాగా చేశారు అబ్బాయి మెయిన్ హీరో ఉన్నాడు కదా పిచ్చోడ్ అయిపోతాడు అబ్బాయి యాక్టింగ్ బాగుంది చాలా బాగా నచ్చింది హానెస్ట్లీ అండ్ విషయం ఏంటంటే మూవీ నాకు అనిపించింది అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది కొత్త డైరెక్టర్ స్క్రీన్ ప్లే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి డైరెక్ట్గా చెప్పచ్చు స్పూన్ ఫీడింగ్ లాగా బట్ ఎందుకో హాలీవుడ్ సెన్స్లో కొన్ని ఇన్స్పైర్ అయ్యి పెట్టినట్టుంది ఇట్స్ నాట్ నెసరీ ఎందుకంటే స్పూన్ ఫీడింగ్లా డైరెక్ట్ చెప్తే దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ టు అట్రాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ టువర్స్ ద తెలుగు ఆడియన్స్ ఇది హాలీవుడ్ సెన్స్లో ఉంది నాకే అర్థం అవ్వాలి క్లమ్జీగా ఉంది కథ వై బికాస్ సెకండ్ హాఫ్లో మొత్తం రివీల్ చేయాల్సిన అవసరం ఏమి ఫస్ట్ లవ్ స్టోరీ వీ కెన్ చెప్పచ్చు డీటెయిల్డ్గా స్పూన్ ఫీడింగ్లా చెప్పచ్చు అది ప్రయత్నించలేదు అండ్ యూ కెన్ ఇంప్రూవ్ అనమాట సో దట్ మూవీ బాగుంది 2.5 out of 5 రేటింగ్ డైలాగ్స్ సునీల్ గారి ప్రజెన్స్ హిమజ హీరోయిన్ నాకు చాలా బాగా నచ్చింది మూవీ బాగుంది యా సునీల్ గారు యాక్టింగ్ స్కోప్ ఏం లేదు న్యాచురల్ డిటెక్టివ్ పాత్ర అది నార్మల్ మాట్లాడే మాటలే ఐ డోంట్ థింక్ దర్ మచ్ మోర్ ఉందని అందులో నార్మల్గా ఉంది బాగుంది చూడొచ్చు ఒకసారి యా ఓకే అన్న ఇప్పుడే సినిమా చూసాను అన్న చాలా అంటే చాలా బాగుంది మూవీ అది సునీల్ గారి కోసం స్పెషల్గా చూసాను నేను కానీ సినిమా చూస్తుంటే ఒక ట్విస్ట్ ఉంది మామూలుగా లైట్ ట్విస్ట్ అయితే అది అదేంటంటే హిమజ గారు అది నేను చెప్పా ఏందో కానీ చూడండి మీరు హిమజ గారి కోసం
ధ్యాన్ ఇచ్చేస్తాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది మూవీ, తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయాల్సిన మూవీ. ఒక్కొక్క ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు, ఇంటర్వెల్ దాకా ఒకలా ఉంటే ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్. ఇంకా ఇందులో యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఒక్కొక్క యాక్టర్స్. సో ఇక థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి మూవీ. ఓకేనా, థ్యాంక్ యూ. నా పేరు గుర్తు పెట్టుకో, లవ్ యూ. భయా 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 ఏ సునీల్ యాక్టింగ్ గురించి అడుగుతుంది బ్రో? కామెడీగానే ఉంది, యాక్టివ్ మెయింటైన్ చేసిండు. ఒక్కొక్క మాట చాలా బాగుంది, ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. చాలా బాగుంది మూవీ, వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. పడట్లేదు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సస్పెన్స్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్ల మీద ట్విస్ట్లే. సినిమా ఎలా ఉంది నీకు, చూసావు కదా, చెప్పు. ఉంది సినిమా మాత్రం హై ట్రిక్ ఉంది, ఒక్కసారి వచ్చి తప్పనిసరిగా చూడండి. సెకండ్ హాఫ్ నచ్చింది, ఫస్ట్ హాఫ్ నచ్చిందా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సూపర్ ఉందన్నమాట. సునీల్ గారు వచ్చినప్పుడు సినిమా ఓ లెవెల్లో ఉంది. సినిమా యాక్టర్లందరూ చాలా కొత్త వాళ్ళుగానే ఉన్నారండి. వీళ్ళందరూ అసలు వీళ్ళెక్కడ కొత్తగా చేసినట్టే అసలు కనబడట్లేదు. వీళ్ళంతా బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లాగా ఉన్నది అనమాట. సినిమా ఓ లెవెల్లో ఉంది. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఎక్కడ వల్గారెడ్డి కనబడట్లేదు, ఎక్కడే మాత్రం ల్యాగ్ కనబడట్లేదు, చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమాలో డైలాగులు ఎస్పెషల్లీ ఎక్సలెంట్ డైలాగులు అనమాట. త్రివిక్రమ్ గారు పూరి జగన్ స్టైల్లో ఉన్నాయి డైలాగులు మాత్రం. చాలా బాగుంది సినిమా, అందరు కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఈ మధ్య కాలంలో మీ లవ్ స్టోరీలు ఇవన్నీ చూస్తున్నాం, మిస్టేక్ అనమాట. ఎప్పుడో చూసామన్నమాట ఏజెంట్ యాత్రేయ సినిమాలు, అక్కడ చూసాం డిటెక్టివ్ సినిమాలు మళ్ళీ వస్తున్నాయి. ఇలాంటి ఎప్పుడూ రావాలి సినిమాలు. కొత్త యాక్టర్లు అనమాట వీళ్ళని కంపల్సరీ మనం ఎంకరేజ్ చేయాలా. ఇది కొత్త టీం అనమాట, అందరు రండి చూడండి. కొత్త టీం కోసం కాదు, హిట్ సినిమా కాబట్టి రండి. ప్రతి ఒక్కరు నచ్చుతుంది మీ అందరికీ. కనబడలే సినిమా మాత్రం కిర్రాకు, హీరోయిన్ మాత్రం అబ్బా మైండ్ బ్లోయింగ్ అబ్బా. ఈ సినిమా మొత్తానికి హీరోయిన్ చూశాను, యాక్టింగ్ చింపేసింది. హీరోగా యాక్టింగ్ సీన్లో మాత్రం బాగా చేసింది. సెకండ్ హాఫ్ కిజా కొత్త హీరో అయినా బాగా చేసాను. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎదగాలి, గొప్పలు కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్లకు కదా థ్యాంక్ యూ. సోరీ బాగుంది ఎందుకంటే సునీల్ అని చెప్పనక్కర్లేదు. కిజా చించేసే కామెడీ కామెడీ యాక్టింగ్ యాక్టింగ్ సునీల్ అని కిజాకు. కానీ మెయిన్ నేను చెప్తా అంటే హీరోయిన్ కిజా ఏమనిపించింది సినిమాలో కొత్తగా డిఫరెంట్గా కాన్సెప్ట్ అనిపించింది. ఎలా చేయాలా, హీరోగా హీరోయిన్గా ఎలా చూపించొచ్చా అనే కాన్సెప్ట్ బాగా మెసేజ్ లాగా ఉంది. హీరోయిన్గా బాగా ఇచ్చింది. మళ్ళీ హీరోయిన్ వదిలి ఉంది కదా ఆంగల సైకో లాగా మాత్రం చంపిన వాళ్ళు అసలు తిల్లీగా ఉందన్న. లాస్ట్లో చూస్తే బాగుంటుంది సినిమా మాత్రం బాగుందన్న. మొత్తం సూపర్ సూపర్ సినిమా కనబడలే సినిమా మాత్రం సూపర్. హీరోయిన్ మాత్రం ఫిదా అయిపోయినా నేను ఒకటే యాక్టింగ్కి కనబడటం లేదు. దీని అమ్మాయి ఇది సినిమా ఎందుకు నాకైతే అర్థం కాలే, ఎందుకంటే నాకు నిద్ర లేదండి. సీరియస్లీ చెప్పాలంటే పండుకుందాం, ఎంత పండుకుందాం అంటే సినిమాకి ఎందుకు వచ్చిందంటే ఇక పందాము, ఇక ఏమన్నా ఒకటి చేద్దామని అనుకున్నా. ఇక పండుకుందాం పండుకుందాం అనుకుంటే 15 నిమిషాలు ఒకసారి టిష్యూలు వస్తున్నాయి, నిద్ర వస్తలేదు, ఏమొస్తలేదు, ఫోన్లు మాట్లాడతాం అయితలేదు, ఏమన్నా వేరే ఆలోచనలు వస్తలేదు. సినిమాకి అట్లా అంత ఎడిక్ట్ చేసేసింది మమ్మల్ని. అంటే మొత్తం మా థింకింగ్ మొత్తం గుంజేసుకుంటాం, ఆడియన్స్ థింకింగ్ అంతా. చాలా బాగుంది, చాలా ఇంటెన్స్. ఎట్లంటే 15 నిమిషాలకు ఒకసారి సస్పెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ సూపర్ అండి. ఎందుకంటే సునీల్ అన్న యాక్టింగ్, నేను అన్న గురించి చెప్పాలి ఎస్పెషల్లీ. ఎందుకంటే సునీల్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అండి. సునీల్ అన్న ఎంత ప్రెజెంటివ్గా, ఎంత కమర్షియల్గా, ఎంత థ్రిల్లింగ్తో, ఎంత మైండ్ గేమ్తో ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడంటే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అండి సునీల్ అన్నది. అలాంటి క్యారెక్టర్లు అన్నకి ఎందుకు బాగా క్లిక్ అవుతాడు, అలాంటి క్యారెక్టర్లు అన్నకు బాగా సెట్ అవుతాయి. ఇంకా అండి ఓవరాల్ మూవీలో ట్విస్ట్ పాయింట్స్ ఏంటంటే మన హిమజ అండి. హిమజ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇందులో ఈ సినిమా మొత్తంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక మనం ఊహించని క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే ఓన్లీ హిమజ మేడమే. చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది హీరో యాక్టింగ్ అండి. అతను గడ్డం పెంచుకొని ఒక్కడే స్టోరీ చెప్పొద్దు, బాబా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ హీరోది. హీరోది కూడా చాలా యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఒక సెంటిమెంట్ కమ్ యాక్షన్ కమ్ థ్రిల్లర్ కమ్ సస్పెన్స్, 4 ఉన్నాయి సినిమాలో. ఓవరాల్ గుడ్ మూవీ, కంగ్రాట్స్. కనబడటలేదు టీమ్, థ్యాంక్ యూ. కనబడట్లేదు బాగుందండి, చాలా బాగుంది సినిమా. సునీల్ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు. సస్పెన్స్ బాగా క్యారీ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కానీ చేసిన అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి, చూడండి. చూసి మీ అభిప్రాయం కూడా తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సునీల్ గారు చాలా బాగా చేశారండి. సునీల్ గారిది చెప్పక్కర్లేదు. ఏంటండి డిఫరెంట్ అంటే సునీల్ గారి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఎక్కువ. అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా బాగా క్యారీ చేశారు. బాగుందండి, చాలా బాగుంది ఓవరాల్గా. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఎలా ఉంది బ్రో? కనబడట్లేదు సినిమా నాకు బాగా నచ్చింది భయ్య. బేసికల్గా నేను టీజర్ చూసి నేను సినిమాకి వచ్చాను. అందులో ఎస్పెషల్ సునీల్ గారి కోసం చూడడానికి వచ్చాను. సునీల్ గారి పెర్ఫార్మెన్స్, ఆయన సెకండ్ హాఫ్లో ఎంట్రీ,
ఆయన భుజాల మీద వేసుకున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం సునీల్ గారి మీద ఉంటుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్స్ మీద ఉంటుంది. టోటల్గా సినిమా చాలా బాగుంది, అందరు పెర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ ఆర్టిస్టుల తాలూకు డబ్బింగ్లు కూడా కొత్త అవడంతో డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించినట్టు ఉన్నారు. హీరో హీరోయిన్స్ డబ్బింగ్ అయితే అదిరిపోయింది. టోటల్గా సినిమా అంతా బాగుంది. లాక్డౌన్ తర్వాత నిజంగా చెప్పాలంటే చిన్న సినిమాలకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కొంచెం ఇది ఇప్పుడు కాక ఇంకెప్పుడు తర్వాత ఈ సినిమా ఏది కనబడట్లేదు. ఇది అన్ని సినిమాలు కూడా నాకు బాగా నచ్చాయి. ఈ జోనర్గా అంటే మనకు లాక్డౌన్ తర్వాత ఇంకేది ఈ జోనర్ రాలేదు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్గా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి రండి. అందులో తెలుగమ్మాయి, అరే తెలుగమ్మాయికి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు, తెలుగమ్మాయికి ఛాన్స్ ఇచ్చారా మన తెలుగు వాళ్ళు, వచ్చి చూడండి. అమ్మాయి వైజాగ్ అమ్మాయి, చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా ఉంది. అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి చాలా బాగుంది. అందరు హీరో హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత మనకి ఎవరు కంచర్పాలెం హీరో ఇంద్ర మళ్ళీ ఒక మంచి రోల్ ఇచ్చారు పెద్ద ఆయనకి. ఆయన మళ్ళీ కంచిరిపాలెం తర్వాత మళ్ళీ లెంత్ రోల్ చేసింది ఈ సినిమా అని. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే బేభస్తంగా ఉంది, సస్పెన్స్ చాలా బాగుంది. తర్వాత హిమజ క్యారెక్టర్ హైలైట్గా ఉంది. ఓవరాల్గా అందరి క్యారెక్టర్లు బాగున్నాయి, మలుపులు ఉన్నాయి. ఎందుకంటే థ్రిల్లర్ మూవీకి సస్పెన్స్ మూవీకి ట్విస్టులు ఉంటేనే ఎక్కుతుంది జనాలకి. సెకండ్ హాఫ్ మొత్తం భుజాల మీద వేసుకొని సునీల్ గారు నడిపించారు. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా చాలా బాగుంది బ్రో. సింప్లీ సూపర్ అసలు, ఎందుకంటే ప్రతి సీన్ కూడా చాలా సస్పెన్స్గా ఉందన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మూవీ ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ఎందుకంటే బేసిక్గా అసలు విలన్ ఎవరనేది మా ఎంత ఎలా ఉందంటే సూపర్గా తీశాడు. మెయిన్ డైలాగ్ రైటింగ్ అనమాట, తోపు ప్రతి డైలాగ్ ఆనుమిత్యంలా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ప్రతి సీన్ కూడా. ఒక్క సెకండ్ బోర్కోవట్లేదు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సునీల్ యాక్టింగ్ తోపు, విలన్ అసలు ఏ ముందు బాగా వస్తున్నాయి, ఆ ఎక్స్ప్రెషన్ డైలాగ్లు సూపర్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. సో వాళ్ళ గుడ్ మూవీ బ్రో, వన్ ఆఫ్ ద గుడ్ మూవీ ఇప్పుడున్న సినిమాల్లో, ద బెస్ట్ మూవీ అని చెప్పుకొచ్చింది. సో చాలా బాగుంది మూవీ అయితే, నాకు బాగా నచ్చింది. డిఫరెంట్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ విలన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అది బాగా నచ్చింది నాకు. సూపర్గా ఉంది అయ్యా, నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీ వన్ వాళ్ళు చెప్పాలంటే కనుక. సో చాలా బాగా చేశారు. బెస్ట్ థ్రిల్లింగ్ ఫిలిం ఇన్ రీసెంట్ టైమ్స్ అన్న. కనబడట్లేదు అసలు, మెంటల్ అన్న, ట్విస్ట్లు మీద ట్విస్ట్లు. అసలు తెలుగులో ఇంత మంచి థ్రిల్లింగ్ మూవీ రీసెంట్ టైమ్స్లో నేను చూడలేదు. అట్ ద సేమ్ టైం కొరియన్ మూవీస్కి అలవాటు పడిపోయాం మనం, కొరియన్ మూవీస్ ఓటీటీ మూవీస్కి. ఈ మూవీ అట్లా లేదు, తెలుగు వాళ్ళు కూడా ఎట్లా తీయగలరా అనిపించింది. అందరి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం సునీల్ గారు, హిమజ గారు మూవీకి మేజర్ హైలైట్. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఇవన్నీ అల్టిమేట్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, కనబడట్లేదు. అందరూ కనబడలేదు, మా తాత కనబడతలేడు అన్న. మా తాతకు 74 ఏళ్ళు ఉంటాయి అన్న, ఆయన కనబడతలేడు. మా పొద్దున లేచేసరికి నేను ఛాయ తాగేసరికి కనబడతలేడు మా తాత. కానీ ఏడున్నాడు మీకు కనబడతా ఎప్పుడు అన్న, పొద్దున నడుచుకుంటూ పోతుంటే ఇది కనబడట్లేదు అని కనబడ్డది. మా తాతకి ఇట్లా కనబడలేమో అని వచ్చిన, చూసేసరికి లేడు. లేడన్న, ఎక్కడ లేడు, లాస్ట్ వరకు లేడు. సునీల్ అన్న కనబడ్డాడు, హీరో కనబడ్డాడు, హీరోయిన్ కనబడ్డది, అందరు కనబడ్డారు. కానీ మా తాత కనబడలే, మా తాత ఏడున్నాడు ఒకసారి. భయ్యా ఇప్పుడే కనబట్లే సినిమా చూశాను, చాలా మంది కొత్త యాక్టర్లు యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారండి సినిమా. సస్పెన్స్ బాగుంది, సస్పెన్స్ తలకెక్కించడం డైరెక్టర్ అనా. అనా మూవీ చూశాను, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ఎంజాయ్ చేస్తారు చాలా. మనం ఇప్పుడు ఈ కరోనా బాధని మర్చిపోయి ఇందులో ట్విస్ట్లు ఎంజాయ్ చేస్తాం. ట్విస్ట్లు హిమజ గారు, బిగ్ బాస్, బిగ్ బాస్ హిమజ గారు, అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని షేడ్స్ ఉన్నాయండి మీలో. నిజంగా స్పాయిలర్స్ ఉంటే ఎవరు లీక్ చేయొద్దు సినిమాని, అందరూ సినిమా చూసి లాస్ట్కి ఎంజాయ్ చేస్తారు. ఓకే, చాలా బాగా చేశారు సునీల్ గారు, మీ కామెడీ టైలింగ్ హైలైట్ అండి. ఎలా షేడ్స్ మార్చారండి, సూపర్ అండి చేశారండి. ఇలా తెలుగు హీరోయిన్ని ఎంకరేజ్ చేయండి, తెలుగు హీరోయిన్ ఎంకరేజ్ చేయండి. హీరోయిన్ యాక్టింగ్ సూపర్, హీరో హీరోగా ఇద్దరు కొత్త హీరోలు ఇద్దరు చాలా బాగా చేశారు. సార్ సునీల్ గారు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు ఈ సినిమాలో చేసి, బా కళ కాంబినేషన్ మిక్సర్ 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 చేసి వదిలేరు, సూపర్ అవుట్పుట్ హైలైట్. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.